రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. ముఖ్యంగా రాయలసీమ జిల్లాలో అధిక ఉష్ణోగ్రతలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఈ నేపథ్యంలోనే కర్నూలు జిల్లా గోనెగండ్ల మండల కేంద్రంలో నరసప్ప ఆలయం వద్ద ఉన్న భారీ బండరాయి తీవ్రమైన ఎండ కారణంగా రెండుగా చీలికలు వచ్చాయి. దీంతో బండరాయి నుంచి పెద్ద శబ్దం వచ్చింది. శబ్దం విన్న ప్రజలు ఆందోళనతో ఇళ్లలో నుంచి బయటకు పరుగులు పెట్టారు. అయితే పగుళ్లు వచ్చిన ఈ రాయికి ఎంతో చరిత్ర ఉందని గ్రామస్తులు తెలిపారు. దీని బరువు సుమారు 6,000 టన్నులు ఉంటుందని తెలుస్తోంది. అయితే పగిలిన బండరాయి ఎప్పుడు పడిపోతుందో అని స్థానికులు ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకొని ఆందోళనకు గురవుతున్నారు.